శ్రీ శార్వరినామ సంవత్సరం 2020-2021 వృషభరాశి రాశిఫలాలు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కింద జన్మించిన వ్యక్తులు వృషభరాశి కిందకు వస్తారు. వృషభరాశి వారి వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన 2020-2021 భవిష్యత్తు సంఘటనలు తెలుపబడ్డాయి. రాశ్యాధిపతి శుక్రుడు. రాశి తత్వం భూతత్వం. రాశి స్వభావం స్థిర స్వభావం. ఆదాయం 14, వ్యయం 11. రాజపూజ్యం 6, అవమానం 1. వృషభ రాశి వారికి శ్రీ శార్వరినామ సంవత్సరం చాలా సాధారణంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. శని తన స్వస్థానమైన మకర రాశిలో ఉండటంతో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలందు మినహా మిగిలిన విషయాలలో మంచి ఫలితాలను కలుగు చేయును. మీ కృషిని బట్టి గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు. మీ వాక్చాతుర్యం, శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృషభరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయంలో రాహు, 8 కేతువు, 9 శని, 8 గురువు, రవి, చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ధనాదాయం బాగుండును. ఎవరిని గుడ్డిగా విశ్వసించవద్దు మరియు మీ మానసిక సామర్థ్యాలకు అనుగుణంగా కొనసాగించండి. మీరు ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం అనుకున్న మరియు అనుకోని లాభాలు ప్రాప్తిస్తాయి. నూతన ప్రయత్నాలు లాభించును. వ్యాపార వ్యవహారాదులు లాభించును. సంతాన సంబంధమైన ప్రయత్నాలు కలిసి వచ్చును. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధించును. ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తించును. రుణాలు తీరుస్తారు, తనఖాలు విడిపిస్తారు, విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దు. పట్టుదలతో పాటు పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ట్ గ్యాలరీలు, బ్యూటీ పార్లర్లు, అలంకార సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం. ప్రింటింగ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ మధ్యస్థంగా ఉన్నాయి. ల్యాండ్ అయినా, ఆస్తి, ఇల్లు, వాహనం మరియు ఆభరణాలు పొందటానికి బలమైన సూచనలు ఉన్నాయి. విద్య మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించటానికి మధ్యస్థంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించాలనుకుంటే మీరు పూర్తి కృషి చేయాలి. మీరు ఈ సంవత్సరంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. దీనిలో ఎక్కువ ఇబ్బందులు మీ కార్యాలయ పనులలో కలుగుతాయి. ఈ సంవత్సరం అంతటా మీ కెరీర్ పట్ల తీవ్రంగా కృషి చేస్తారు. దానికోసం మీరు మీ కెరీర్లో మీకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవడానికి కృషి చేస్తారు. శ్రీ శార్వరినామ సంవత్సరము 2020-2021 వృషభ రాశి వారికి అనుకూలం పెరగటానికి కొన్ని రకాల పరిహారములు. ఈ సంవత్సరంలో మీరు బృహస్పతి, రాహువు మరియు కేతువులకు నివారణలు చేయాలి. సూర్యదేవుని పూజలు మేలు చేస్తాయి. గురు మంత్రము పఠిస్తూ ప్రతిరోజు పెద్దవారి ఆశీస్సులు పొందటం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు తెలుపు ధరించండి. అదృష్ట వారం ఆదివారము కార్యములు స్టార్ట్ చేయడం మంచిది. ఓ
తే వేదానందాయ. ఓం నమో భగవతే వేదానందాయ. ఓం నమో భగవతే వేదానందాయ. ఓం నమో భగవతే వేదానందాయ.